ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం మీ మనసులో ఏది కోరుకుంటే అది జరగడానికి, మీ ప్రతి కోరికలు నెరవేరడానికి, అంటే చాలామంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఈ దారంతో, ఇది మిక్సికల దారం, చిన్న ఉపాయం చెప్తాను, ప్రయత్నించి చూడండి. మీరు కోరుకునే ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, ఉద్యోగం రావాలి, త్వరగా పెళ్ళి కావాలి, అంటే వివాహం కావాలి, అది నేను కోరుకున్న వ్యక్తితోనో లేదా అమ్మాయితో కావాలి, అంటే ప్రేమ వివాహం చేసుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను, కారు, బైకు, బంగారం, ప్రాపర్టీ, ఇల్లు, ఇళ్ల స్థలాలు, ఇలా ఎన్నైనా సరే మీ మనస్సులో ఏదైతే కోరిక ఉంటుందో అది త్వరగా తీరడానికి ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే ఈ ఉపాయం ఇంకొకటి ఏంటంటే, మనం ఇళ్ల స్థలాలు అమ్మాలనుకుంటున్నాము, అమ్ముడుపోవాలి, స్థలాలు అమ్ముడుపోవాలి, ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటున్నాము, అది కూడా చేయవచ్చు. కోర్టు కేసులు గెలవాలనుకుంటున్నాము, మనం తే తప్పు చేయలేదు కానీ మనకి గ్రాస్థితి బాగోక కొన్ని కేసుల్లో ఇరుక్కోవడం జరిగింది, వాటి నుంచి బయటపడాలనుకుంటున్నాము, వాటి నుంచి కూడా బయటపడవచ్చు. నాకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలనుకుంటున్నాను, చాలా ప్రయత్నం చేస్తున్నాను కానీ ఉద్యోగం రావడం లేదు, అలాంటి సమయంలో కూడా మనం ఈ ఉపాయాన్ని ప్రయత్నం చేయవచ్చు. అలాగే వ్యాపారం, కొత్త వ్యాపారం మొదలుపెట్టాలి. మీ మనసులో వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటున్నారు కానీ దానికి ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నారు, అలా ఉన్న కోరిక కూడా నెరవేరడానికి ఈ ఉపాయం పనిచేస్తుంది. మీరు అలాంటి ఆలోచన ఉన్నవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు. మనం సహజంగా ఈ దారాన్ని చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ చేతి చూస్తూ ఉంటాం, బండిలు బండిలు కట్టుకుని ఉంటారు. చాలామంది అడిగారు, గురువుగారు ఏంటండి ఇది, రక్షణ కోసం కట్టుకున్నారా అని. చాలా విధానాలు ఉన్నాయి, ఈ దారంతో దగ్గర దగ్గరగా 1000 రకాల పరిహారాలు ఉన్నాయి, మీకు ముందు ముందు అన్నీ చెప్తాను. మనం తేలికగా ఉండేది, ఖర్చు లేనిది చెప్పుకోవడం రోజు ప్రయత్నిస్తున్నాం. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు, ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు. ఈ ఉపాయాన్ని మీరు మంగళవారం కానీ లేదా గురువారం నాడు చేయవచ్చు, ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా చేయవచ్చు. అంటే తెల్లవారుజాము 4 గంటల దగ్గర నుంచి సాయంత్రం అంటే 6 గంటల వరకు ఈ మధ్యకాలంలో మీరు ఎప్పుడైనా చేయవచ్చు, మధ్యాహ్నం కూడా చేయవచ్చు, ఇబ్బంది లేదు. ఈ ఉపాయానికి కావాల్సింది ఏంటంటే, ఇలాంటి మిక్స్డ్ కలర్ దారం, ఎరుపు పసుపు కలర్ ఉండే దారం ఉంటుంది కదా, అది తీసుకోండి. అలాగే ఒక రావి ఆకు లేదా మామిడి ఆకు, మీకు రావి ఆకు అవకాశం ఉంటే రావి ఆకు తీసుకోండి, లేని పక్షంలో మామిడి ఆకు తీసుకోండి. ఈ రెండు తప్పించి వేరే ఆకులు వాడకూడదు, ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని తీసుకోండి. మాకు అవకాశం లేదు గురువుగారు అంటే చేయమాకండి, మాకు ఆకు దొరకదనుకుంటే చేయమాకండి, ఎందుకంటే ఈ రెండు కంపల్సరీ ఈ ఉపాయానికి కావాలి. ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు నేను చూపిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందులో ఉన్న వీడియోలు కూడా చూడండి. చాలామంది అడుగుతున్నారు, గురువుగారు సమస్యలు చాలా ఉన్నాయి, సంతానం గురించి మిగతా చాలా విషయాలు, ఒకటని కాదు ఎన్నో వీడియోలు, ఒక్కొక్క సమస్య మీద 50 వీడియోలు ఉంటాయి. మీరు దేన్నైతే చేయగలుగుతారో దాన్ని మాత్రమే ప్రయత్నించేయండి. అవకాశం లేనివారు ప్రయత్నించేయవద్దు, నమ్మకం లేనివారు అస్సలు ప్రయత్నించేయవద్దు. మూఢ నమ్మకాలు ఇలాంటివి అనుకునేవారు ఎవరైతే ఉంటారో వాటి అస్సలు పొరపాటును కూడా ఛానల్లో కూడా చూడవద్దు, ఎందుకంటే ప్రాకృతికమైన శక్తి మనకు సహాయం చేస్తుంది, దాన్ని నమ్మి విశ్వసించి చేయాలి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. నమ్మకం లేనివారు వీటి జోలికి పొరపాటును కూడా రావద్దు, ప్రయత్నించవద్దు, ఇది నా హంబుల్ రిక్వెస్ట్. అలాగే మీరు ఈ దారాన్ని ఎంత దారం తీసుకోవాలి చెప్తాను, ఇది 5 రూపాయలు ఉంటుంది, కొత్త దారం బండి తీసుకోండి, దీంట్లో చూపిస్తాను మీకు నేను, ఇదిగోండి ఈ దారాన్ని మీరు ఎంత పొడుగుంటారో, అంటే ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైతే చేస్తున్నారో వారు ఎంత పొడుగుంటారో అంత దారం తీసుకోండి.
ఎగ్జాంపుల్ మీరు ఒక 6 అడుగులు అనుకోండి, నేను ఒక 2 అడుగులు తీసుకొని శాంపిల్ కాబట్టి చూపిస్తాను మీకు. నేను ఇంత దారం తీసుకున్నాను చూపించడానికి, నేను కట్ చేస్తాను. మనం దారం తీసుకున్నాం. నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీకు పరిహారం మామూలుగా చెప్పేస్తే సరదాగా టైంపాస్గా ఉంటుంది, కానీ దీంట్లో ఉన్న శక్తి తెలియాలంటే మీకు చేసి చూపిస్తే అర్థమవుతుంది. ఇప్పుడు దారం తీసుకున్నాం, తర్వాత మీరు ఎక్కడైనా సరే రావి చెట్టు దగ్గరికి కానీ లేదంటే మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళండి, చెట్టుకు నమస్కారం చేసుకోండి. నేను నా మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడం కోసం, అనారోగ్య సమస్యల నుంచి బయటపడటం కోసం నీ ఆకును స్వీకరిస్తున్నాను అని నమస్కారం చేసుకుని ఆకు కోసుకొచ్చుకోండి. చాలామందికి అనుమానం ఉంటుంది, గురువుగారు కొన్ని ఆకులు కొయ్యకూడదు కదా అని. మీరు సంకల్పించి చేసినప్పుడు విధి విధానంగా చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టారాజ్యంగా కొయ్యకూడదు, దాని అర్థం అది. ఇప్పుడు మీరు ఈ రావాకును తెచ్చుకొని దీన్ని శుభ్రం చేసి కడుక్కొని మీ దేవుడి ముందు పెట్టండి. తర్వాత మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. ఏదైనా ఒక కోరిక, అంటే 36 కోరికలు ఉన్నాయండి, దాంట్లో ఒక కోరిక చెప్పుకోండి. తర్వాత మీరు ఈ ఆకు, అంటే ఆకు పెట్టిన తర్వాత కోరిక చెప్పుకోండి. మీరు ఇప్పుడు ఈ దారాన్ని 2 ముక్కలు చేయండి, అంటే మీ అంత పొడుగు తీసుకున్న దారాన్ని సమానంగా 2 ముక్కలు చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ముందుగా మీరు కోరికలు చెప్పుకున్నారు ఒక భాగాన్ని ఒక ముడి వేసి మనం ఈ రావ్యాకి కట్టు పెట్టుకోవాలి. ముందుగా ఒక భాగాన్ని రావ్యాకి చుట్టండి ముందుగా, తర్వాత 2వ భాగాన్ని ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు ఆకు తీసుకోండి, ఆకుని చూడండి నేను ఎలా మడత పెడుతున్నాను, ఇలా మడత పెట్టండి. తొడిని తీసేయచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ ఆకుకి ఈ దారాన్ని కట్టండి, చుట్టండి సగభాగాన్ని. ఇలా చూసారు కదా, ఇలా కట్టండి. ఇప్పుడు 2వ భాగం, ముందుగా మన కోరికలు చెప్పుకున్నాం, మొదటి భాగాన్ని మామిడి ఆకుకి లేదా రావి ఆకుకి, నేను రావి ఆకు చూపించాను మీకు, మామిడి ఆకు అయితే మామిడి ఆకు ఇలా చుట్టి మీరు దేవుడి ముందు పెట్టండి. తర్వాత మీ మనసులో మళ్ళీ కోరిక చెప్పుకోండి, ఏదైనా కోరిక చెప్పుకోండి. తర్వాత 2వ భాగం తీసుకొని ఈ దారానికి ఒక ముడి వేయండి, ఇలా ముడి వేయండి. ఇలా ముడి వేసి దేవుడి ముందు పెట్టండి. మీరు మనం ఆంజనేయ స్వామికి సింధూరం వాడతాం కదా, ఆ సింధూరాన్ని తీసుకొని దీనికి బొట్టుగా పెట్టండి. చూపిస్తాను, అది కూడా చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి సింధూరం తీసుకొని ఇలా మీ ఉంగర పేరుతో బొట్టుగా పెట్టండి ఆ ముడి మీద. తర్వాత మీరు ఈ దారాన్ని, ఏదైతే మన సింధూరాన్ని బొట్టుగా పెట్టుకున్నామో దీన్ని మీరు మీ కుడి చేతికి కట్టుకోండి, ఆడవారైనా మగవారైనా సరే ఇక్కడ కట్టుకోండి, ఇలా ఇలా కట్టుకోండి. నేను మామూలుగా చూపిస్తున్నా మీకు, కట్టుకోండి ఇలా చేతి కట్టుకోండి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆకుని మాత్రం ఎప్పుడూ కూడా మీ పూజా మందిరంలో మీ కోరిక తీరే వరకు ఉంచుకోవాలి. అంటే ఒక నెలకొకసారి దీన్ని మార్చాలి. మీరు చేతికి కట్టుకున్న దారాన్ని నెలకొకసారి మార్చుకోండి. ఈలోపే మీరు కోరుకున్న కోరిక నెరవేరితే ముందే దారాన్ని తీసేయచ్చు. పాత దారాన్ని తీసేసి ఏదైనా చెట్టు మొదల్లో పెట్టేయండి. మరి దేవుడి దగ్గర పెట్టాం కదా, ప్రతిరోజు దీన్ని కదుపుతూ ఉంటాం కదా గురువుగారు, అనుమానం వస్తుంది. మీరు మీ పూజ చేసుకున్నప్పుడు, అంటే పువ్వులు పెట్టినప్పుడు దేవుడి గదిలో మీ పూజా మందిరంలో ఒక పక్కన పెట్టండి. ప్రతిరోజు దీన్ని తీసి కదపడం చేయాల్సిన అవసరం లేదు. మీరు వేరే పువ్వులు పెట్టారనుకోండి, దాన్ని కొంచెం దూరంగా పెట్టండి, మీ పూజ చేసే ప్రదేశంలోనే పక్కన పెట్టుకోండి. నెల రోజులకి మీ కోరిక తీరిపోయింది, నెల రోజుల్లోపే తీరిపోయింది, ఈ ఆకును కూడా తీసుకువెళ్ళి మీరు ఏదైనా పారే నీళ్ళలో కానీ లేదంటే ఏదైనా చెట్టు మొదల్లో పెట్టండి. మీరు ఈ కోరిక, అంటే మరి ఎన్ని రోజులు చేయాలి, మరి ఎలా చేయాలి, మీకు 4 రోజులు అయిపోయింది కోరిక తీరలా, మళ్ళీ చేయండి.
మీ కోరిక తీరే వరకు నెలకొక్కసారి ఈ ఉపాయం చేస్తూ ఉండండి. అంటే ఇది నెలకొక్కసారి మీ కోరికలు తీరేంత వరకు కూడా ఇలా దారాన్ని తెచ్చుకోవడం, రెండుగా కట్ చేసుకోవడం, ఒక దారాన్ని ఆకు కట్టుకోవడం, రెండో దారానికి సింధూరం పెట్టుకోవడం, దీనికి చేతి కట్టుకోవడం. ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోవాలి, ఇది మనం చేసి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. ఎవరైతే చేస్తారో వారి మాత్రమే దారాన్ని కట్టుకోవాలి. మీరు ఈ ఉపాయం చేసి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, అది గుర్తుంచుకోండి. ఈ దారాన్ని ఎవరికి వారు చేసుకోవాలి తప్ప వేరే వాళ్ళు చేసి ఇంకొకరికి ఇవ్వకూడదు. చేసిన వారు మాత్రమే, ఎవరైతే ఉపాయం చేస్తారో వారి మాత్రమే కట్టుకోవాలి, వేరే వారికి ఇవ్వకూడదు. ఇది బలంగా గుర్తుంచుకోండి. మీరు ఈ ఉపాయంలో మంత్రం లేదు, ఓన్లీ తంత్రమే ఉంది. మీరు పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. చాలామంది చేతులకి మనం రక్షణగా కట్టుకుంటారు అనుకుంటాం, ఇంతంత లావును ఉంటాయి. ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైన ఉపాయం. రావి చెట్టు కానీ మామిడి చెట్టు కానీ, రావి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపం. రావి చెట్టులో సమస్త దేవతలు ఉంటారు, మామిడి చెట్టు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. మనలో అద్భుతమైన శక్తి, ధనం కావాలి, మనం ఇందుట్లో కోరికతో మనసులో ఉన్న ఏ కోరికైనా సరే ఏం కావాలి నెరవేరడానికి, ధనం కావాలి. అలాగే అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యంగా ఉండడానికి ఏం కావాలి, మనోధైర్యం కావాలి, డబ్బు కావాలి, ట్రీట్మెంట్ చేయించుకోవడానికి డబ్బు కావాలి కదా. ఇది తేలికైంది, మీ ప్రతి కోరికని నెరవేర్చగలిగే ఉపాయం. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితాన్ని పొందండి. ఒకటి గుర్తుంచుకోండి, చేసే అవకాశం లేకపోయినా, పదార్థం దొరకకపోయినా ప్రయత్నం చేయమాకండి. ఇది నా విన్నపం. ఒక మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.